हाय ब्रदर्स अंदर की जय भीम नैन राजेश महासन ना फोन नंबर 9502001326 दलित इन मन वेटपड़ी महा एवरो शिवशक्ति हिंदू जनशक्ति वेरा हाय राजेंद्र वर्म अना जय भीम नैन सऊदी अरेबिया सूपर तमु నేను సౌదీ అరేబియాలో ఉంటాను. నేను రెగ్యులర్ గా మీ వీడియోలు కానీ మీ మహాశయానికి సంబంధించిన అన్ని యాటిట్యూడ్ ను ఫేస్బుక్ లో యూట్యూబ్ లో అన్నిటిని నేను ఫాలో అవుతున్నాను రెగ్యులర్ గా. రియల్లీ ఐ హైట్స్ ఆఫ్ యూ. దళితుల కోసం, అంబేద్కర్ సిద్ధాంతాల కోసం మీరు ఎంతో చొరవ తీసుకొని ఎంతో రిస్క్, యాక్చువల్ గా చెప్పాలంటే ఈ సిచ్యువేషన్ లో ఈ రకంగా పోరాడే వాళ్ళలో నైతిక విలువలకు సామాజిక దానికి మనం ఎదురొడ్డి పోరాడడం అనేది చాలా అభినందించవలసిన విషయం. అట్ ద సేమ్ టైం శత్రువులు కూడా మనకు ఎక్కువైపోతారు. ఎక్కువ ఉన్నారు తమ్ముడు, చాలా ఎక్కువ ఎక్కువ అంటే ఎక్కువ ఉన్నారు. చాలా మంది నూరు మీసాలు వచ్చిన వాడు కూడా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాడు. రిలయన్స్ వాడు ఫ్రీగా డాటా ఇస్తున్నాడని, చైనా వాడు ఫోన్ ఇస్తున్నాడని 10,000 పెడితే, ఎవడో పడితే వాడు మూల కూర్చుండి వీడియోలు పెట్టేయడం. నేను ఒకటి అడుగుతాను, తెలియక అడుగుతా, ప్రతి ఒక్కడు ఇప్పుడు ఒక ఒక అమ్మాయిని పెళ్లి చేసి అత్తవారింటికి పంపితే ఇంటి పేరు మారినంత మాత్రాన తను మన ఆడబిడ్డ కాకుండా పోతుందా? అదే కదా, ఆడు ఇప్పుడు బీసీసీ కాండాక్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలని వాడేవాడన్నా చెప్పేది. తమ్ముడు నీకు విషయం చెప్పనా, వాడు మన రక్త సంబంధి కాదు. తమ్ముడు ఒక మాట విన్నాం, మేము కలెక్టర్ ఆఫీస్ లో దీనికోసం ఆర్టీఐ నుంచి అడిగాను. ఏమనంటే ఒకడు మతం మారితే, దళితుడు ఎవరైనా క్రిస్టియానిటీలోకి పోతే ఏ సర్టిఫికేట్ తీసుకోవాలి, బీసీసీ సర్టిఫికేట్ తీసుకోమంటున్నారు కదా, ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్పి మీకు గవర్నమెంట్ నుంచి వచ్చిన జీవో ఇవ్వండి నాకంటే, ఆ జీవో ఏంటో ఎవరికి తెలియదు, ఎంఆర్ఓలకు తెలియదు, కలెక్టర్ ఆఫీస్ లో లేదు. అది చాలా పెద్ద కుట్ర అనుకున్నాను నేను నిజానికి. ఇప్పుడు కనుక మనం అది కానీ బయట పెట్టామా, బీసీసీ ద్వారా ఇప్పటి వరకు ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్కడు కూడా నిజంగా బట్టలు చిరిగేలా కొడతారు వీళ్ళు. వాళ్ళ దగ్గర లేదు ప్రూఫ్. ఇంకొక విషయం, నన్ను క్రైస్తవుడు అనుకుంటారేమో, నన్ను క్రైస్తవుడు అనుకుంటారేమో అక్కడ చూసే వాళ్ళు, వ్యూవర్స్ గానీ ఇంకెవరైనా గానీ, ఐఎమ్ హిందూ. నేను క్రైస్తవుని కాదు, నేను హిందూని. నేను ప్రత్యేకించి అంబేద్కర్ వాదిని, దళితుల గురించి మాత్రమే ఆలోచించే ఒక నిజమైన భారత పౌరుణ్ణి. నేను దళితుణ్ణి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ దళిత్. నేను ఇంతవరకు ఏ చర్చిలో అడుగు పెట్టలేదు. నన్ను కూడా, నన్ను ఎంతో మంది ఇప్పుడు గౌడ్సే గాని, గౌడ్స్ కి ఎల్లమ్మ జాతర అనేది చాలా ఫేమస్, ఎల్లమ్మ జాతర అని గౌడ్స్ కి బీసీలకు. నేను ఒకసారి మా ఊళ్ళో ఉన్న గుళ్ళోకి వెళ్ళాలని అక్కడ ప్రయత్నం చేస్తే నన్ను గేడు ముంగటనే ఆపేశారు, బికాస్ ఐఎమ్ ఎ దళిత్. చాలా చోట్ల నేను నా హిందూ మతంలో ఉండి నేను హిందువులు నేను ప్రశ్నించదలుచుకున్నాను. నేను ఎందుకంటే హిందువునా గానీ నువ్వు ఇంకో కోఆర్డినేటర్ వ్యక్తి కానీ నన్ను అంటే, నేను ఏ మతంలో ఉన్నా గానీ నాకు సంబంధం లేదు, నేను ఫస్ట్ మనిషిని. నేను అదే ఆలోచించి నేను ఈ విధంగా మాట్లాడగలుగుతున్నా. రైట్ తమ్ముడు, నేను ఒకటి అంటాను. ఇప్పుడు హిందూ మతంలో ఉన్న దళిత సోదరులందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హిందూ మతంలో ఉన్న కుల వ్యవస్థని రద్దు చేయండి అనే నినాదాన్ని మీరు ఇవ్వండి. ఎందుకంటే హిందూ మతంలో ఈ కుల వ్యవస్థ ఉండబట్టే హిందూ మతంలో ఉండలేక చాలా మంది దళితులు కానీ లేకపోతే ఆ అంటరాని కులాలు, చిన్న కులాలు అన్న వాళ్ళందరూ మతం మారిపోతున్నారు. అయ్యేళ్ళు హిందూ మతంగా హిందువుగానే ఉండండి, హిందువుగానే చావండి అని చెప్పే ప్రతి ఒక్క పెద్ద మనిషి కూడా కులాలను రద్దు చేస్తాం అన్న మాట మాట్లాడు చూడు. ఎందుకంటే కులాలను రద్దు చేస్తే మరి వాళ్ళ నుంచి పుట్టాము అని చెప్పి క్రియేట్ చేసిన క్రియేషన్ అంతా అబద్ధం అని తెలిసిపోతుంది. అవును, మరి అదే కదా అన్న, వీళ్ళు ఎవరైతే ఉన్నారో కులాలను రద్దు చేసేయడానికి దమ్ము లేదు. అయోధ్యలో రామమందం కట్టలేరు, అది కడతాం కడతాం అనుకుంటూ నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తారు. తప్పితే అది కడితే ఇక వీళ్ళని ఎప్పుడు దేకడు, పట్టించుకోరు కూడా. ఎంతసేపు మతాన్ని అడ్డం పెట్టుకొని మనం అరాచకాలు సృష్టించుకుంటూ పోదాం, అంత మించి మనం చేసేది ఏమీ లేదు. పక్కనున్న చైనా ఎలా డెవలప్ అవుతుంది, పక్కన అంతకుముందు అమెరికా ఎలా డెవలప్ అవుతుంది, న్యూ జనరేషన్ ఎలా క్రియేట్ చేసుకుంటూ పోతున్నారు, మన దేశం ఎలా డెవలప్ అయింది, అధికారి నుంచి కాదు మన బానిసలు వెళ్ళిపోతే మనకు చాకరీ చేసేది ఎవడు, ఇది వాళ్ళ మైండ్ సెట్ లో. ఓకే అన్న, థ్యాంక్ యూ నన్ను లైవ్ లో తీసుకున్నందుకు. జై భీమ్. రైట్ అన్న, రైట్ రైట్, థ్యాంక్ యూ.
ఇంకా చాలా మంది మీకు యూజర్స్ వేస్ట్ చేస్తూ ఉంటారు, ఇప్పటికే 250 ఎబో దాటిపోయింది, చాలా మంది లైవ్ లో ఉంటారు. రైట్ ఓకే అన్న, మంచి సౌదీ అవకాశం అరేబియా నుంచి ఇచ్చినందుకు అంత థ్యాంక్స్. అంతలా ఫోన్ చేసినందుకు గుర్తుపెట్టుకుని థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. ఓకే బాయ్ అన్న, ఉంటా. రైట్ బాయ్.